ప్రజలు ఓ పండగ వాతావరణంలో ఉదయాన్నే 6 గంటలకే క్యూలో నిలబడి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తాను. అధికారులు కూడా ఉన్నటువంటి అరకొర వసతుల్లో వాళ్ళ నిర్వహణ బాధ్యతని చక్కగా నిర్వహించినట్టు వాళ్ళని కూడా అభినందిస్తాను. చతుర్మతుల సంఘటన తప్ప ప్రతిగా ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పినటువంటి నాయకులకి, పోలీసు వారికి, సహకరించిన పోలీసు వారికి వారికి కూడా వారిని కూడా అభినందిస్తాను. అయితే మనం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సంఘటన జరిగినటువంటి సంఘటన, అది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఆ వీడియో రిలీజ్ అయ్యాయా, లేకపోతే కింద స్థాయి అధికారులని మేనేజ్ చేసి వాటిని విడుదల చేశారా అనేటువంటిది వాళ్ళ చర్చనీయాంశం. అయిపోయింది తప్పు ఒప్పులు కాసేపు పక్కన పెడితే ఒక బూత్లో రిగ్గింగ్ జరిగింది, జరిగిందన్నటువంటి అంశాన్ని మరి అధికారులు వాళ్ళకున్నటువంటి వీడియో ఫుటేజ్ ద్వారా ఎందుకు నిర్ధారించలేకపోయారు? ఆ సమయంలో ఆ రిగ్గింగ్ జరిగినటువంటి బూతుల్లో ఎక్కడ కూడా రీపోయింది ఎందుకు ఆదేశించలేదు? ఈరోజు వచ్చినటువంటి విడుదల చేసినటువంటి టేపుల్లో క్లియర్గా కనబడుతూ ఉంది వ్యూ, సంఘర్షణకి ప్రతి సంఘర్షణ రెండు కనబడుతూ ఉన్నాయి. అక్కడ ఎవరిది పెద్ద తప్పు, ఎవరిది చిన్న తప్పు అనేది మనం పక్కన పెట్టేస్తే ఆ వివాదంలోకి వెళ్ళకుండా అది కోర్టుకు వదిలిపెట్టేస్తే అక్కడ చర్యకి ప్రతిచర్య, చర్య ఏంటి? అక్కడ రిగ్గింగ్ జరిగింది, అక్కడ వైసీపీ ఉన్నటువంటి ఏజెంట్ అని కొట్టి బయటికి పంపించారు, ఏజెంట్ అనే వాడిని లేకుండా చేశారు, దానికి ప్రతిచర్యగా ఒక యాక్షన్ జరిగింది. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఉన్నటువంటి అవైలబిలిటీ ఉన్నటువంటి వాటిని చూస్తే ఇంత జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎందుకు రీపోలింగ్ ఆర్డర్ కాలేదనేది ఇవాళ మనం ఆలోచించాల్సిన అంశంగా నేను పరిగణిస్తాను. చాలా చోట్ల ఎందుకు తెలుగుదేశం పార్టీ NDAతో అంత ఆరాటపడింది భాగస్వామిగా కావటానికి, 1% కూడా లేని ఓటింగ్ లేనటువంటి బీజేపీ పార్టీతో చేతులు కలిపి ఎందుకు ఉందంటే ఈ వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయడానికి, వ్యవస్థల్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి మాత్రమే దీన్ని వాడింది. బీజేపీ వాళ్ళు ఊహించిన దానికన్నా వ్యవస్థల్ని బాగా వాడుకున్నటువంటిది మనకు కనబడుతుంది. కాబట్టి ఇటువంటి చర్యల్ని ఖచ్చితంగా తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కోర్టులు కూడా ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ని కోరుకునేదోటి కౌంటింగ్ సమయంలో ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి పోలీసు ఉన్నత ఉద్యోగులు కానీ అధికారులు కానీ సమీక్షలు చేసుకొని కలెక్టర్ స్థాయి సమావేశాలు జరిగినప్పుడు చెప్పినా కూడా వాటి మీద కొన్ని చోట్ల అశ్రద్ధగా ఉన్నటువంటి పరిస్థితులను గమనించాం. కౌంటింగ్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోతున్నది అని తెలిసి ఉక్రోషం పట్టలేక దాన్ని ఆ టెంపో మెయింటైన్ చేయడానికి పందాలని చెప్పి అదని ఇదని బెట్టింగ్లు అని చెప్పి మరి ప్రజల్ని రెచ్చగొడుతూ, క్యాడర్ని రెచ్చగొడుతూ ఎలక్షన్ కౌంటింగ్ దాకా ఈ టెంపోని మెయింటైన్ చేయడానికి విశ్వప్రయత్నం చేస్తాం. వాళ్ళ స్వార్థపూరిత శక్తుల వల్ల, స్వార్థపూరిత ఆలోచన వల్ల అటు ఆ పార్టీ క్యాడర్ డిస్టర్బ్ అవ్వడమే కాకుండా ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాలను కూడా చెడగొట్టడానికి అవకాశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మరి తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరుకుంటూ ఉన్నాను. సంబంధించిన అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను.